తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసీ షరతులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళిక, జోన్ రెండున రాష్ట ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల వంటి వాటిపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు అంశంపై కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై మంత్రివర్గంలో సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు రాజేష్? గుడ్ ఈవినింగ్ సుమిత్ర. తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం 3 గంటలుగా కొనసాగుతుంది. ప్రధానంగా ఆన్గోయింగ్ స్కీమ్స్తో పాటుగా ఈ జిల్లాల కుదింపుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా వ్యవసాయము, పంట వ్యవసాయంతో పాటుగా వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుతో పాటుగా విద్యా, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలపైన ప్రధాన ఎజెండాగా చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 10,000 మందితో పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా, దానికి సంబంధించిన ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఈ వర్షాకాలం ముంగిడ ధాన్యం కొనుగోలు అంశం చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల, అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కొనుగోలు కేంద్రాల్లో 8 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి అంశంపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి సరిగా లేనట్లయితే అన్ని జిల్లాల కలెక్టర్ ద్వారా ఇప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తద్వారా రైతాంగానికి నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులందరినీ ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఆగస్టు పదిహేనవ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దీనిపైన అధికారికంగా ఎలాంటి నిర్ణయం అంటే కేబినెట్ సమావేశంలో దీన్ని చర్చ మాత్రమే చేస్తారు, అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది రైతాంగానికి 32,000 కోట్లకు పైగా నిధులు అవసరం కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయి బ్యాంకర్లతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఎక్కువగా రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకులతో మరొకసారి సంప్రదింపులు జరిపి ఆగస్టు 15వ లోగున దీనిపైన నిర్ణయం తీసుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి మంత్రివర్గం తీర్మానించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అసైన్లు, అదేవిధంగా భూదాన భూముల వివరాలను కూడా మరొకసారి అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా తెప్పించుకోవాలని సీఎస్ శాంతికుమార్కి కేబినెట్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. తద్వారా రాబోయే రోజులు ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో విలువైనటువంటి భూములను అమ్మడం ద్వారా గత ప్రభుత్వము భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈసారి ఆదాయ వనరులే ప్రధాన ఎజెండాగా కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో, అంటే ఇప్పటివరకు అంతా కూడా ఎన్నికల హడావిడి ఉండింది, వచ్చే నెల 4వ తేదీ ముగిసే నాటికి పూర్తి స్థాయిలో ఎన్నికలు కూడా ముగుస్తుంది. కాబట్టి ఇక పాలనపరమైనటువంటి నిర్ణయాల్లో వేగం పెంచాలని చెప్పేసి కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది.